అస్సలం వరకు వరహతుల అబ్రాకా హౌస్బిల్లామణి శైతాని రాజీం బిస్మిల్లా రహమాన్ ఇరహీం ఖురాన్లోని ఎనభై తొమ్మిదో సుర అల్ ఫజర్ ముప్పై వాక్యాలు ఉషోదయం సాక్షిగా పది రాత్రుల సాక్షిగా సరీ బేసి సంఖ్యల సాక్షిగా గడిచిపోతున్నప్పటి రాత్రి సాక్షిగా ఏమిటి బుద్ధి జ్ఞానం కలవానికి ఇందులోని ప్రమాణాలు చాలవా నీ ప్రభు ఆది వారి పట్ల వ్యవహరి ఎలా వ్యవహరించాడో నీవు చూడలేదా ఎత్తైన స్తంభాల వారైన ఇరము పట్ల నీ ప్రభువు చేసిన వ్యవహారం ఏమిటో గమనించలేదా ఇలాంటి శక్తిగల వారు పట్టణాలలో అసలు సృష్టించబడలేదు లోయలో పెద్ద పెద్ద కొండరాలను చెక్కిన సమూదు వారి పట్ల జరిగిందేంటో నీవు గమనించలేదా మేకుల వాడైన ఫిరౌను పట్ల నీ ప్రభువు ఏ విధంగా వ్యవహరించాడో నీకు తెలియదా వాళ్ళంతా పట్టణాలలో రాజ్యాలలో చెలరేగిపోయిన వాళ్ళే మరి వారు వాటిలో ఎంతో అరాచకాన్ని సృష్టించారు అందువల్ల ఎట్టకేలకు నీ ప్రభువు వారందరిపై శిక్ష శిక్ష కొరడాను జులిపించాడు నిజంగా నీ ప్రభువు వారి కోసం మాటేసి ఉన్నాడు మనిషి పరిస్థితి ఎలాంటిది అంటే అతని ప్రభువు అతన్ని పరీక్షించదలిచి అతనికి గౌరవ మర్యాదలను అనుగ్రహ భాగ్యాలను ప్రసాదించినప్పుడు అతను ఉబ్బితబ్బిబ్బై నా ప్రభు నన్ను గౌరవనీయుణ్ణి చేశాడయ్యా అని అంటాడు మరి ఆయన అతన్ని మరో విధంగా పరీక్షించదలిచి అతని ఉపాధిని కుదించినప్పుడు అయ్యో నా ప్రభువే నన్ను పరాభవానికి గురి చేశాడు అని వాపోతాడు అది వాస్తవం కాదు అసలు విషయం ఏమిటి అంటే మీరు అనాథలను ఆదరించరు నిరుపేదలకు అన్నం పెట్టే విషయంలో ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోరు ఇంకా మీరు మృతుల ఆస్తిపాస్తులను సమీకరించి స్వాహా చేస్తారు మీరు ధనాన్ని విపరీతంగా ప్రేమిస్తారు మీరు ధనాన్ని విపరీతంగా ప్రేమిస్తారు మీ ధోరణి సరైనది కాదు భూమి దంచి దంచి చదునుగా చేయబడినప్పుడు నీ ప్రభు స్వయంగా వరసలు తీరిన దైవదూతల సమేతంగా యతించినప్పుడు నరకం సైతం తేబడిన వా తేబడిన నాడు ఆనాడు మనిషికి జ్ఞానోదయం అవుతుంది కానీ ఆ రోజు జ్ఞానం కలిగి ఏం లాభం అయ్యో నేనే నేనీ పరలోక జీవితం కోసం ముందుగానే జాగ్రత్తపడి ఏదైనా చేసుకొని ఉంటే ఎంత బాగుండేదే అని అతను అంటాడు మరి ఆ రోజు అల్లా శిక్ష అల్లా శిక్షించినట్లుగా శిక్షించేవాడెవడూ ఉండడు అలాగే ఆయన బంధించినట్లుగా ఎవడూ బంధించలేడు ఆ ప్రశాంత ఓ ప్రశాంత మనసా నీ ప్రభువు వైపు పద నువ్వు ఆయన పట్ల సంతోషించావు ఆయన నీ పట్ల సంతోషించాడు కాబట్టి సత్కరించబడిన నా దాసులలో చేరిపో నా స్వర్గంలో చేరిపో అని విధేయులతో అనబడుతుంది